జై శ్రీరామ్ మొత్తానికి రెండు రాష్ట్రాల్లో హర్యానా జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగినటువంటి ఎలక్షన్లో హర్యానా మళ్ళీ బీజేపీ చేతికి వచ్చినా కూడా కశ్మీర్ అయితే చేజారిపోయింది కశ్మీర్ కూడా బీజేపీకి వస్తే బాగుండేది ఎందుకంటే అక్కడ త్రీ సెవెంటీ రద్దుతో చాలా అభివృద్ధి పనులైతే బీజేపీ చేసింది ఏదేమైనా సరే హర్యానా ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను హర్యానా చేజారినట్లు అప్పటికి ఇరవై తొమ్మిది మాత్రమే ఉన్నాయి బీజేపీకి అయితే ఏదేమైనా సరే హర్యానా మన చేతికి రావడం సంతోషకరమైన విషయమే అయినా సరే జమ్మూ అండ్ కాశ్మీర్ చేజారిపోవడం కొంచెం బాధాకరమైన విషయమే ఇది తెలిసిన విషయమే కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకే ఎన్నిక ఒకే పార్టీ ఒకే నేషన్ ఉంటేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది మనం ముందుకు వెళ్ళాలి అభివృద్ధి చెందాలి అందరికీ అవకాశాలు అంటే ఉపాధి అవకాశాలు దొరకాలంటే ఇక్కడ మన భారతదేశంలో రాష్ట్రానికి ఒక అధికారం ఉంటుంది కేంద్ర అనేది ఒక అధికారం రాష్ట్రానికి ఇంకో అధికారం రాష్ట్రం చేతిలో కేంద్రం చేయడానికి లేదు ఏది పడితే అది నిర్ణయాలు తీసుకోవడానికి లేదు కాబట్టి చైనా ఈరోజు అభివృద్ధి చెందుతుందని చాలామంది ఏడుస్తున్నారు కానీ భారతదేశం చూసి మీరు ఇక్కడ ఉన్నంత స్వేచ్ఛ అక్కడ లేదు మీరు కూడా భారతదేశానికి ఒకే అధికారం ఇస్తే అంటే మొత్తం ఈ రాష్ట్రాల అధికారాలు కాకుండా కేంద్రానికి మాత్రమే అధికారం ఇచ్చి ఒకే పార్టీ కేంద్రంలో ఉండగలిగితే అది బీజేపీ మాత్రమే అలాగా ఉండగలిగితే అభివృద్ధి అనేది మనం తొందరగా చూడగలుగుతాం ఇప్పటికీ చాలా అభివృద్ధి చేస్తూనే ఉన్నారు అయినా సరే ఈ బీజేపీ ఒక మతదాతో పార్టీ అనే ఒక ముద్ర అయితే వేశారు పని ఆ బీజేపీ ఆ విధంగానైనా చేస్తుందా అంటే లేదు బీజేపీ కూడా సెక్యులర్ భావజాలం కలిగి ఉన్నది ఉన్న పార్టీనే ముస్లింలకు కూడా చాలా న్యాయం చేస్తుంది క్రిస్టియన్స్ని కూడా పట్టించుకుంటుంది హిందువులతో పాటు అందరినీ సమానంగా చూస్తుంది కేవలం హిందువులకు మాత్రమే అన్ని మంచి ఏం చేయడం లేదు అందరినీ సమానంగా చూస్తున్నటువంటి పార్టీ బీజేపీ అందుకే ఈరోజు కాశ్మీర్లో ఆ మార్పు కనిపించింది ఇరవై ఆరు సీట్లైనా రావడానికి కారణం ఎందుకంటే నూట కోటి ముప్పై లక్షల జనాభాలో ఓన్లీ జమ్మూ జిల్లాలో మాత్రం జమ్మూ జిల్లాలో మాత్రమే హిందువులు అత్యధికంగా ఉంటారు మిగతాదంతా ఎక్కువగా ముస్లిమ్స్ ఉంటారు లడఖ్లో ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు అలాగే బౌద్ధులు కూడా ఎక్కువ ఉంటారు కాకపోతే హిందువులు తక్కువ అక్కడ అయినా సరే ఇరవై ఆరు సీట్లు గెలిచింది కాబట్టి కొంతవరకు మార్పు వచ్చింది ఆ విధంగా అక్కడ బీజేపీ చేసింది ఇప్పటి వరకు ఇంతవరకు డెబ్బై సంవత్సరాల్లో కాంగ్రెస్ త్రీ సెవెంటీ అనే ఒక పేరుతో వాళ్ళకి విచ్చలవిడిగా వదిలేసిందే తప్ప ఇప్పటి వరకు చేసిందేం లేదు అందుకు ఇందాక కూడా హర్యానా కశ్మీరు పోవడం వల్ల బాధపడ్డాను ఇప్పుడు ఏదైనా సరే కశ్మీర్ వాళ్ళ చేతికి వెళ్ళిపోవడం నాకు ఇప్పటికీ ఇబ్బందికరమైన పరిస్థితే ఎందుకంటే కాంగ్రెస్ అనేది అంత మంచి పార్టీ అయితే కాదు దేశానికి కాకపోతే మనకేంటంటే ఉచిత పథకాలు ఇవ్వడం పేదలకి ఏదో పట్టించుకుంటుందని ఒక చిన్న ముద్ర ఉంది దానిపైన కానీ దాని వెనకాల ఎంత కుట్ర ఉందో అర్థం కావట్లేదు మనకి బీజేపీ మార్పు తీసుకొచ్చింది కాబట్టి భవిష్యత్తులో చూడాలి కనీసం మనం ఇక్కడ ఖచ్చితంగా మనం బీజేపీని పట్టించుకోవాలి ముఖ్యంగా బీజేపీకి కూడా మనల్ని పట్టించుకోవాలి కార్యాచరణను రూపొందించాలి కార్యకర్తలని బలపరచాలి అలాగే మనలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీజేపీకి సపోర్ట్గా మనలాంటి వేల లక్షల మందిని ఒక యూనిటీగా తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నాలు ఏమి బీజేపీ చేయడం లేదు ఆ ప్రయత్నాలు కనుక చేస్తే బీజేపీ సౌత్ ఇండియాలో కూడా సక్సెస్ అవుతుంది సౌత్ ఇండియాలో పట్టు సాధిస్తేనే బీజేపీ మొత్తం దేశం మొత్తం కూడా ఒక యూనిటీ తీసుకురాగలుగుతుంది సౌత్ ఇండియాలో డిఎంకే వైసీపీ టీడీపీ ఇంకా కేరళలో కొన్ని పార్టీలు కాంగ్రెస్ కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ కొల్లగొట్టాలి అంటే బీజేపీ మనలో యూనిటీని తీసుకురాగలగాలి మనల్ని బలోపేతం చేయగలగాలి ఏవో హైదరాబాద్లో ఒక రెండు మీటింగ్లు పెట్టేసి మళ్ళీ అంటనే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయామన్నట్ల కాకుండా జిల్లా జిల్లాలో మోడీ లాంటి అమిత్ షా లాంటి వాళ్ళు మోడీ లాంటి వాళ్ళు అలాగే మిగతా నాయకులు కూడా అందరినీ కేడర్ని బలపరచగలగాలి అలాగే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే క్యాండిడేట్లు వాళ్ళు అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా ఇచ్చేయించగలగాలి వాళ్ళతో మీటింగులు పెట్టించగలగాలి సమీకరణ జన సమీకరణ చేయించగలగాలి కనీసం కార్యకర్తలతో మాట్లాడించే పరిస్థితి తీసుకురావాలి బీజేపీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ యొక్క